ముందుగా అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు దేశం కోసం యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసి మనం నాగిల్ల గ్రామం, మాడుగుల మండలం, రంగారెడ్డి డిస్టిక్. ఇక్కడ వచ్చేసి నాగిల్ల మహేష్, తను ఎట్లా అంటే ఒక కొన్ని పోల్ట్రీ ఫార్మ్స్ను విజిట్ చేసి, ఇంకా ఈ యొక్క పోల్ట్రీ ఫామ్ అనేది ఎట్లా ఉంటుంది, దాని ద్వారా మనకు ఎట్లా ఉపాధి పొందొచ్చు అనేటువంటి కొన్ని ఆలోచనలతోటి తనైతే ఒక కొత్తగా షెడ్ నిర్మించుకుంటున్నారు. అయితే ఈ యొక్క షెడ్ నిర్మించుకునేటప్పుడు ప్రస్తుతం ఏ స్థాయి వరకు వచ్చేసింది, ఈ స్టేజ్కి రావడానికి వాళ్ళు ఎంతవరకు ఖర్చు పెట్టారు, ఇక నెక్స్ట్ పూర్తయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుంది, ఇంకా ఎన్ని రోజుల్లో పూర్తయ్యేటువంటి అవకాశం ఉంటుంది, మొత్తం ఫామ్ పూర్తి కావడానికి ఎంత మొత్తంలో ఖర్చు అవుతుంది, దీని యొక్క కెపాసిటీ ఎంత ఉంది, ఇట్లా మనం మహేష్ ద్వారా అడిగి తెలుసుకుందాం. ఓకే, హలో మహేష్. చెప్పండి. నేను అంటే మామూలుగా నువ్వు ఇట్లా పోల్ట్రీ ఫామ్ స్టార్ట్ చేసుకోవాలనే ఆలోచన ఎట్లా వచ్చింది? నేను ఊర్లో మిషన్ కోడి పిల్లలు వచ్చినాయి, అవి తీసుకున్నాం. అవి తీసుకుంటే అవి బాగానే ఉన్నాయి. దాని ఆలోచన మా తన కూడా 4-5 డైరీ ఫారాలు ఉన్నాయి కాబట్టి అక్కడ పోతే అంతా బాగానే ఉంటుంది అని అన్నారు. ఇటుగాక మనం ఇక్కడే ఉన్నాం, లాక్డౌన్ వల్ల హైదరాబాద్ పోలేం పరిస్థితిలో ఇట్లే ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఇందులోకి దిగాం. ఓకే, అంటే ఈ పర్మనెంట్గా ఒకటి వేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచనతో స్టార్ట్ చేశారు. అయితే మీరు ఒకటి ఫామ్ స్టార్ట్ చేసుకునే ముందు ఎక్కడైనా కొన్ని ఫార్మ్స్ అంటే మన ఈ యొక్క పోల్ట్రీ ఫార్మ్స్ మీరు వెళ్ళి చూసిరా ఇట్లా? చూసాం, మా దగ్గర ఉన్నాయి కదా, ఊర్లోనే ఉన్నాయి, వాళ్ళని కూడా అడిగితే మంచిగానే ఉంది అని అన్నారు. ఓకే, అందుకే ఇది కూడా మనం చేస్తున్నాం. రైట్. అయితే ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి ఫామ్ ఉంది కదా, ఎంత విస్తీర్ణం ఉంటుంది మనకు? ఇది మొత్తం వచ్చేసి 180 ఫీట్లు, 5000 షెడ్ వస్తుంది. అంటే ఇట్లా 180 ఫీట్లు మనకి ఇట్లా చూస్తే అంటే 32 ఉంటుంది. ఓకే, ఇట్లాంటి దాదాపు ఒక 5000 పిల్లలు పట్టేటువంటిది మీరు ఎంచుకున్నారు. అయితే 5000 పిల్లలు పట్టేదాన్ని ఎంచుకున్నప్పుడు మనకి ఎంత భూమి అవసరం ఉంటుంది? భూమి ఉంది కదా, మనకు భూమి అంటే ఒక ఎకరం ఉండాలి. ఎకరం ఉంటే బెనిఫిట్ ఉంటుంది, మనకు వెహికల్స్ రావడానికి ఉంటుంది, మనకు చుట్టుముట్ట తిరగడానికి ఉంటుంది, అలా ఉంటుంది, ఇబ్బంది ఉండదు, ఎవరు తీసుకుంటారు. ఎకరం లేనిది కాదు. అయితే మనం స్టార్ట్ చేసుకునే ముందు ఎట్లా మనకు బునాది కానీ అది కానీ ఎంత లోతు తీసుకోవాలి, మనం ఎంత బేస్మెంట్ వేసుకోవాలి? అంటే ఇప్పుడు మన పొలాన్ని బట్టి ఉంటుంది, ఎంత దిగితే అంత మెత్తగా ఉంటే ఒక 5 ఫీట్ల వరకు తీయచ్చు బునాది లోపలికి. తక్కువ ఖర్చు కావాలంటే జర బెట్ట బియ్యం ఉంటే 2 ఫీట్లు తీయచ్చు. అట్లా మన బెనిఫిట్ పొలాన్ని బట్టి, మన భూమిని బట్టి, భూమిని బట్టి నిర్ణయించుకోవచ్చు. అయితే ఇప్పుడు మీరు వేసుకున్నటువంటి ఫామ్ ఇంకా మనకు పడుతుంది కాబట్టి ఇప్పుడు మనకు ఐరన్ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇవి ఎన్ని పట్టినాయి? ఐరన్ పిల్లర్స్ 28 పట్టినాయి. 28 అంటే అటు 14 ఇటు 14 14 అంటే అవి ఏ సైజు మనకు ఉంటాయి కదా? అవి 2 ఇంచ్ హైట్ ఎంత ఉంటాయి మనకు? అవి 10 ఫీట్స్ ఉంటాయి. 10 ఫీట్స్ అంటే మనకు లోపలికి ఎంత ఉంటుంది? అది 10 ఫీట్స్ పైన 6 ఫీట్స్ లోపలికి. నాది అంటే జర పొలం సౌడ్ కాబట్టి లోతు ఎక్కువ పెట్టుకున్నాం. లోపలికి 4 ఫీట్స్ ఉంటే పైకి ఒక 8 ఫీట్స్ ఉంటుంది. రైట్. అట్లా ఇంకా తర్వాత మనకి ఫ్రేమ్స్ ఉన్నాయి కదా, ఎట్లా ఈ ఫ్రేమ్స్ ఎక్కడ మనకు రెడీ అయిన ఉంటాయా? మనకి ఇక్కడ రెడీ అయినవి కూడా ఉంటాయి కానీ చాలా కష్టం. మనం మెటీరియల్ తెచ్చుకొని ఇక్కడ వర్క్ చేయించుకుంటే బెనిఫిట్ మనకు కూడా. ఓకే, ఇట్లా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కూడా సేఫ్. అట్లా మనం అక్కడనే తయారు చేసుకొని ఇక్కడ చేయలేము. ఓకే, ఎన్ని ఫ్రేమ్లు మీకు అడ్జస్ట్ అయినాయి దీనికి? మనకు వచ్చేసి 14 అనేవి. 14 ఫ్రేమ్లు పట్టినాయి. రైట్. ఈ 14 ఫ్రేములతో పాటు ఇంకా మనకు ఏవైతే రేకులు ఉన్నాయో అవి ఎన్ని రేకులు మీకు అడ్జస్ట్ అయ్యాయి? నేను 216 రేకులు తీసుకుంటే 200 రేకులు పడుతుంది. 200 రేకులు అడ్జస్ట్ అంటే డామేజ్ లేకున్నందువలన 16 రేకులు మిగిలినాయి. ఓకే, మనకి ట్రాన్స్పోర్ట్ వెహికల్ డామేజ్ తోటి అయితే మొత్తం పట్టినంట. ఒక రేకు మనకి ఎంత పడుతుంది ఇప్పుడు? 510 రూపాయలు. 510 రూపాయలు ప్రజెంట్ మన ఇది మన దిగిన ట్రాన్స్పోర్ట్ తోటి. మనకి మీకు హైరన్ ఉంది కదా, ఈ ఇనుము మనం ఎట్లా కేజెస్ లేకుండా దొరుకుతుందా మనకి? ఎట్లా ఉంటుంది కేజెస్? అక్కడ మనకు 85 రూపీస్ కేజీ. 85 రూపీస్ అంటే మన దగ్గరకు వచ్చేసరికి ఏమన్నా ఇంకా పెరుగుతుందా? ఇంకా పెరగదు, ట్రాన్స్పోర్ట్ కలుపుకొనే వేస్తారు. ఓకే, వాళ్ళు ఇక్కడ దించిపోతారు? మనం దించిపోతారు, మనకి ఎటువంటి సంబంధం లేదు. జిఎస్టీ తోటి కలుపుకొనే 80 రూపీస్ వేస్తారు. రైట్. అప్పుడు మనం ఒకవేళ ఫామ్ వేసుకోవాలంటే ఎవరి పర్మిషన్లు మనకు అవసరం ఉంటాయి? మనకు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఫస్ట్, చుట్టుపక్కల వారిది కూడా, పొలాల వాళ్ళ పక్కల మనకు పాట రాని వాళ్ళు ఉంటే కంప్లైంట్ ఇస్తే అయిపోతుంది. ఓకే, ఓకే, చుట్టుపక్కల వాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి. 4 పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, గ్రామ పంచాయతీ.
ఒక ఊరుకు మనకు ఎంత దూరంలో ఉండాలి? 1 కిలోమీటర్ ఉండాలి. 1 కిలోమీటర్ కంపల్సరీ ఉండాలి మన భూమి. భూమి మనకు పవర్ విషయంలో చూసుకుంటే మనకు పొలాల దగ్గర ఉండేటువంటి పవర్ మనకు వీటికి సరిపోదు. 24 అవర్స్ ఎట్లా మరి మనం ఎట్లా అప్లై చేసుకోవాలి? మనం మెయిన్ లైన్ ఊరికి దగ్గరలో ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది, లేదంటే ఇక్కడ 11 కేబుల్ పోతే దానికి మనం అమౌంట్ వేసుకుంటే డీడీ తీస్తాం ఫస్ట్. ఓకే, డీడీ తీస్తే దానికి ఎన్ని పోల్స్ పడితే ఎస్టిమేట్ వేసి వాళ్ళ అమౌంట్ చెప్తారు. దాన్ని బట్టి మనం అమౌంట్ కట్టుకుంటే ఆల్రెడీ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి లైన్ ఇచ్చిపోతారు, మనం క్లియర్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి మీ షెడ్డు ఈ స్థాయిలో ఉంది కదా, ఇప్పటికీ మీకు ఈ మట్టి నింపుకోవడం కానీ ఇట్లా ఎన్ని ట్రాక్టర్లు ఇక్కడ అడ్జస్ట్ అయి ఉంటుంది? ఇప్పుడు మాకు మట్టి కుప్పలకు 100 ట్రిప్పులు పట్టింది దీంట్లో లోపల. ఇంకేమైనా పడుతుందా? ఇంకా పట్టదు. సరిపోతుంది. వచ్చేసి గనేటు అది కలిసి ఒక 10 ట్రిప్పులు పట్టింది. ఇది మన సైడ్లో సైడ్ బునాది నుంచి. బునాది నుంచి అటు 800, ఇటు 800 సిమెంట్ పెళ్ళ. అక్కడిక్కడ 800 ఎంత ఉంది మనకు ఒక సిమెంట్ పెళ్ళ? 14 రూపాయలు. 14 రూపాయలు 800 అంటే 1600. 1600. ఓకే. అయితే ఇంకా పోతే మనకు ఈ చేసుకోవడం అంటే ఈ ఐరన్ మీరు తయారు చేయించడం కానీ రేకులు వేయడం కానీ ఎట్లా మీరు కూలింగ్ చేయించినా లేకపోతే ఏమైనా గుత్త కట్ల ఇచ్చి? నేను మొత్తం వాళ్ళకి కౌంటర్ ఇచ్చేసిన మొత్తం గుండు గుత్త. అంటే ఎక్కడ వరకు గుండు గుట్ట వాళ్ళు చేయాలి మీకు? నేను మెటీరియల్ ఏదైతే తెచ్చేసినో మనకి ఇక్కడ ఏదైతే పడుతుందో అది మొత్తం ఎక్కించుకోవాలి మెటీరియల్. ఓకే, ఎంతకి ఇచ్చారు మీరు? నేను 56,000 ఇచ్చాను. 56,000 ఒక 5,000ది మనం అన్ని మెటీరియల్ మనం కొనుక్కొస్తే వాళ్ళు చేయడం మాత్రం 56,000. 56,000 అంటే రేకులు వేయడం, బిల్డింగ్ మంచాలు చేయడం, దానకు చేయడం, షిఫ్టింగ్ చేయడం అంతే బాధ్యత. ఓకే, అంటే ఇక నెక్స్ట్ ఇప్పుడు ఈ స్థాయి వరకు వచ్చినప్పుడు మీరు ఎంత ఎంత అమౌంట్ ఇప్పటి వరకు మీరు? ఇప్పటికే నాకు 7 లక్షలు అయింది. ఇంకొక 2 లక్షలు అయితే కన్ఫామ్ అవుతుంది. 2 అయింది 3 అయింది 10 లో పడుతుంది. ఓకే, అది కూడా నా సొంత ట్రాక్టర్ ఉన్నందుకు, మేము తిప్పల పడ్డేందుకు, కష్టపడ్డందుకు. 7 లక్షలు. ఇంకేమైనా ఇంట్రెస్ట్ తెచ్చుకున్నారా? తెచ్చుకున్నాం. ఇంట్రెస్ట్ లేనిది ఇంత దందా చేయలేం కదా. అంతా కూడా లాస్ట్ కూడా క్లోజ్ అయినాక బ్యాంకు ద్వారా ఏమన్నా లోన్ తీసుకునే అవకాశాలు. ఓకే, నెక్స్ట్ ప్లాన్ చేస్తాం. ఓపెన్ అయినాక మనకి ఇప్పుడు అడ్జస్ట్ లేదు కదా, ఎంత తీసుకుంటే ఎంత వస్తుంది అనేది మనకు క్లియర్ అయినాక ఎంత ఉంటుంది, ఎంత తీసుకోవాలి, ఎంత వస్తుంది అనేది తెలిసిన తర్వాత చేయొచ్చు. అట్లా ముందే ఆలోచన కాకుండా. ఓకే ఓకే, అంటే దాదాపు ఒక 10 లక్షల వరకు మనకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే నెక్స్ట్ ఇంకేమేమి పడతాయి మనకు? ఇప్పుడు నెక్స్ట్ డ్రిప్పర్లు వస్తాయి, కరెంట్ వస్తుంది, డ్రింకర్లు, ఫీడర్లు, ఫీల్డర్, ట్యాంక్, కరెంట్. అంటే ట్యాంక్ అనేది మీరు బయట నిర్మించుకుంటారా, కొందరు లోపల కూడా? మాది ఇప్పుడు కొత్త సిస్టమ్, లోపలనే లోపలనే వేడికి నీళ్ళకు కోడి పిల్లలు బతుకుతలేవని కాంట్రాక్ట్ వాళ్ళు ఇస్తారు బయటకి. లోపల ట్యాంక్ ఉంటేనే పిల్లలు వేస్తారు. అంటే ఓకే, మీరు పిల్లలు అన్నారు కదా, మీరేమైనా ఇంత ముందుకు ప్లాన్ చేసుకురా కంపెనీతో కలవడం మీద? ఇంకేమి కలవలేదు, పక్కన డైరీలో చూస్తేనే మీరైతే చేసుకోండి ఇస్తామని అన్నారు. అంటే వాళ్ళు ఎవరైతే మన సూపర్వైజర్ ఉంటారో, సూపర్వైజర్ ఉన్నాడు కదా, ఇట్లా ప్లాన్ తోలుకొచ్చాను అతను కూడా ఇక్కడికి. తోలుకొస్తే సరే ఒక 5,000 వరకు చేసుకోండి ఇప్పిస్తాను, మంచిగానే ఉంటుంది అంటే చేస్తున్నాం. అంటే మనం రెడీ చేసిన తర్వాత వాళ్ళని కాంటాక్ట్ అయితే, రెడీ చేసినాక అల్కినాక జాలి వేసినాక అన్ని వచ్చినాక వచ్చి దాని వేస్తారు, పిల్లలు దింపుతారు. ఓకే, చూడొచ్చు మరి మహేష్ ఇప్పటివరకు అయితే దాదాపు ఒక 70% వరకు పూర్తయింది. దీంట్లో వచ్చేసి తనైతే ఒక 7 లక్షల వరకు ఖర్చు పెట్టిండు, ఇంకొక 3 లక్షల వరకు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంది. మనం ఏంటంటే ప్రస్తుతం ఈ రోజులలో ఇట్లా షెడ్డు నిర్మించుకోవడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే మనం ప్రస్తుతం చూస్తే ప్రతిదీ హైరన్ కానీ, తర్వాత మేస్త్రీలు కానీ, ప్రతిదీ చూసినా మనకు రేట్లు అనేవి పెరుగుతున్నాయి. కాబట్టి తనైతే ఇప్పటివరకు ఇంత ఖర్చు పెట్టాడు. ఓకే, ఫస్ట్ మా ఛానల్ చూసే వాళ్ళు లైక్ చేయండి, కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మహేష్.